ఏమ తప్పు చేశాం తల్లి మన్నించు తల్లి అని జగన్మాతను వేడుకుంటూ ఈ రోజు శంకర భగవత్పాదుల జయంతి కాబట్టి ఆ స్వామిని కూడా మనం ప్రార్థన చేసుకుంటూ గురుగారిని ఈ రోజు నేను మాట్లాడే మాటలంతా ఆయనవే ఈ రోజు చెప్పే కథలు అన్నీ కూడా ఆయన నుంచి వచ్చినటువంటివే అని అంటూ ఆయనకు నమస్కారం చేస్తూ నాకు ఇద్దరు గురువులు ఒకటి తల్లి శంకర భగవత్పాదులు ఇద్దరికి నమస్కారం చేస్తూ జయసి జయసి నిత్యం జనని వపు శివచసి మనసి జయసి జయసి నిత్యం జనని వపు శివచసి మనసి జయసి జయసి నిత్యం జనని వపు శివచసి మనసి జయసి జయసి నిత్యం జనని వపు శివచసి భావవీచిక భవసి భావిత భావవీచిక భవసి భావిత నాదవల్లకి లససి చేరిత వపుషి సాత్వకి భాసు చంద్రిక వపుషి సాత్వికి భాసి చంద్రిక భాసి చంద్రిక పరిత ఏవ మండలాత్మిక పరిత ఏవ మండలాత్మిక జయసి జయసి నిత్యం జయసి జయసి నిత్యం జనని అర్చనాస్థలే భవసి దీపిక అర్చనాస్థలే భవసి దీపిక భావనాస్తరే భాసి వైద్యుత తాత్విక స్థితౌ దవళదాళ తాత్విక స్థితౌ దళదళాయసే దళదళాయసే తాత్విక స్థితౌ దళదళాయసే స్థితౌ దళదళాయసే మయి చ సచ్చిదానందయే మయి చ సచ్చిదన్ ప్రసిద్ధయే మయి చ సచ్చిదన్ తత్వసిద్ధయే మయి చ సచ్చిదన్ మయి చ సచ్చిదనం తత్వసిద్ధయే తత్వసిద్ధయే జయసి జయసి నిత్యం వపుషి వచసి మనసి వపుషి వచసి మనసి అష్టాదశ శక్తి పీఠాలు ధ్యాన శ్లోకాన్ని మనం మొదలు అనుకుందాం ఐమేక పంచాశ దుదార పీఠం ఐమేక పంచాశ దుదార పీఠం హ్రీమాది హక్షాంత మనోత్సవిత్రీం హ్రీమాది హక్షాంత మనోత్సవిత్రీం శ్రీ నౌమి శైవీం పరమాం సతి పరమాం సతీం క్రీం సౌశక్తి మష్టాదశ పీఠ నేత్రీం సౌశక్తి మష్టాదశ పీఠ నేత్రీం ఆమె ఐం బీజ స్వరూపిణి
ఐం బీజం అంటే ఐం అంటే చాలు. ఎవరు నేర్పు లేని వాళ్ళకు విద్య లేని వాళ్ళకు ఐ ఆయ అంటే చాలు. గొర్రెల కాపురా వాడికి కూడా అమ్మవారి యొక్క లోకం దొరికింది అన్నారు. ఏంటి గొర్రెల కాపురా వాడికి అంటే ఎట్లా దొరికింది అంటే, ఆ గొర్రెలు కాసుకునేటప్పుడు ఐ ఐ ఐ ఐ ఐ ఐ హే ఉస్ ట్ర ఐ ఐ ఐ ఐ ఎన్ని పర్యాలు అన్నాడో తెలియదు. కేవలం గొర్రెల కాపురవాడు, ఏమీ తెలియని వాడికి జగన్మాత లోకాలు దొరికాయంటే ఐం అనే శబ్దము వాడి నోటి నుంచి వస్తూ ఉండేది. ఐ ఐ అని వాడు గొర్రెలు అటు ఇటు తిప్పేవాడు ఐ ఐ ఆయని, అది ఐం 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 అయిపోయింది. ఆమె ఐం బీజస్వరూపిణి. ఆమెకు మహాపీఠాలు ఉన్నాయి, 51 మహాపీఠాలు ఉన్నాయి. ఆమె హిరంకార రూపిణి. ఆమె ఆహా అనే అహం నేను అనే మంత్రానికి, ఆక్ష అనే మంత్రానికి, ఆ నుంచి క్ష వరకు గల అక్షరాలనే మంత్రాలకి, అనే అక్షరాలు అనేటువంటి మంత్రానికి, మంత్రాలకి తల్లి ఆమె. శ్రీం బీజరూపిణి, శివపత్ని, సతి అనే పేరు గలది. అసలైన సత్ పదార్థం ఆమెనే. ఆమె హరింకార రూపిణి కూడా ఆమె, క్లీంకార రూపిణి కూడా ఆమెనే. హీం క్లీం. ఆమె సౌబీజ స్వరూపిణి. ఆమె హరింకారాసన గర్భితానల సకం సౌం క్లీం కళాం బిభ్రతిం అని ప్రారంభమవుతుంది అమ్మవారిది. సౌంబీజ స్వరూపిణి, సౌహాం సౌహాం బీజ స్వరూపిణి. ఆమె అష్టాదశ శక్తిపీఠాలకు అధిపతి అయినటువంటి శక్తి. ఈకార రూపిణి కూడా అట్టి శక్తిని స్తుతిస్తున్నాము అందరూ కూడా. పరబ్రహ్మ జాయం భజేత మమేయం, సదా నిర్వికల్పాం సతీం సృష్టి శిల్పాం, సతీం సృష్టి శిల్పాం శివామాదిజల్పాం సమస్తార్థకల్పాం, మహాయోగ తుల్యాం నిజ జ్ఞాన కల్యాం, అజండాలి మాల్య స్వయాస్వాంచ తుల్యం, సతీమీశ చీర్ణ సతీతత్వ పూర్ణ, చీర్ణ సతీతత్వ పూర్ణ వయం దేహ భక్త్య జగద్దత్త వర్ణ, త్రయీ జ్ఞానదాత్రి మహాకార్య కర్త్రీం, అనంతారు రూపం సమస్తాణు గోపాం, అనంతారు రూపం సమస్తాణు గోపాం, సదా ప్రత్యుణస్తాం తథాప్య ప్రభోద్యాం,
नवद्वन्द्व पीठ दया सार कृत्याम गुरुस्मेरभान चिरं वृन्दानम् चिरं वृन्निधानम् सदा सच्चिदानं ददा श्रीनिदानम् भजेतामेकम् కొలతలకు అందనిది అమ్మవారు చూడండి, కొలతలకు అందనిది పరబ్రహ్మ పత్ని అయిన ఆమెను భజిస్తున్నాను, పరబ్రహ్మ పత్ని అయిన ఆమెను భజిస్తున్నాను. ఆమె ఎప్పుడూ వికల్పాలు లేనిదే, సృష్టి అనే శిల్పమంతా ఆమెదే, ఆమెయే సతి సత్పదార్థము, ఆమె శివ మంగళప్రద. మొట్టమొదటి మాట ఆమెయే. ఆమె వాగ్రూపిణి గనుక ఆమెయే సృష్టిలోని పదార్థాలన్నిటికీ పరుపు వంటిది. అర్థాలకు ఆధారంగా ఉండే శబ్దం ఆమెయే. ఆత్మజ్ఞానం ఉదయించటానికి ఆమె వేకువ. బ్రహ్మాండాలన్నీ కలిపి ఆమె మెడలో మాల. బ్రహ్మాండాలన్నీ కలిపి ఆమె మెడలో మాల. ఆమెకు ఆమెయే సాటి. శివుడు సంపాదించుకున్న సతి ఈమెయే. తత్వరూపిణి అయిన సతి సత్పదార్థం కూడా ఈమెయే. తన దేహాన్ని విభజించుకోవటం ద్వారా జగత్తుకు అక్షరాలనిచ్చినది ఈమెనే. అక్షర జ్ఞానము ద్వారా మూడు వేదాల జ్ఞానాన్ని ఇచ్చేది కూడా ఈమెయే. ఈ జ్ఞానం ద్వారా మనలో ఉండి మహాకార్యాలు చేసేది ఆమెయే, ఈమెనే. ఆమె రూపాలు అనంతాలు. సృష్టిలోని అణువులన్నిటినీ రక్షించేది ఆమెయే. ఎల్లప్పుడూ అణువణువునా ఉన్న ఆమె మనకు తెలియబడదు. అట్టి ఆ తల్లి 18 పీఠాల్లో ఉండి దయా అనే జడివాన కురిపిస్తూ మన హృదయాలలో అందంగా గోచరిస్తుంది. శ్రీ గురువుల మందస్మితం ఆమె వెలుగే. ఆమె మన హృదయాలలో స్థిరంగా ఉండేది. అలా ఉండి సచ్చిదానందాన్ని ఇస్తూ ఉంటుంది. ఆమె అమృతత్వానికి అది కారణం. ఇది నిజమైనటువంటి ఈ ఒక కీర్తనకు అర్థం. నిర్గుణమైన పరతత్వమే అంటే భగవద్గీత తెలియాలి మీకు. నిర్గుణమైనటువంటి పరతత్వమే క్రియాన్ముఖమైనప్పుడు, క్రియాన్ముఖమైనప్పుడు పని చేయటానికి ప్రారంభం చేసినప్పుడు శక్తి అని పిలువబడుతుంది. అంటే యోగం నేర్చుకున్న వాళ్ళకి తెలుస్తుంది, ఇది భగవద్గీత నేర్చుకున్న వాళ్ళకి తెలుస్తుంది, మా భాగవతం విన్న వాళ్ళకి తెలుస్తుంది, మిగతా వాళ్ళకి తెలియదు. ఇది భాగవతం విని దాంట్లో చర్చ చేసుకున్న వాళ్ళకి మాత్రమే, చదివితే తెలియదు పుస్తకం చదివేశానని. ఇక్కడికి పోవాల, పోయినప్పుడు ఉత్తమమైనటువంటి గుణం కలుగుతుంది మనకు. ఎందుకంటే ప్రాణం ఎప్పుడు పోతుందో తెలియదు ఎవరికి కూడా. చాలా రోజులు ఉండం మనం, ఏదో ఉండిపోతున్నాం అనుకున్నాం. ఇక్కడ చేసుకున్న పాపపుణ్యాలే కట్టుకొని వెళ్ళేది అంతేగాని ఇంకేది రాదు మనకు. అందుకని మంచిదే చేయండి, మంచిగా ఉండండి. ఎన్ని రోజులు ఉంటానో నేను మీ మధ్యలో, మీరు నా మధ్యలో. ఎప్పుడెప్పుడు ఎవరెవరికి ఎక్కడెక్కడ మాయమైపోతామో తెలీదు. అందుకని ఉండేంతవరకు మంచి స్నేహంతో మంచి భక్తితో మెలగండి.
ఈ పదాలన్నీ తెలియాలంటే కొంచెం జ్ఞానం కావాల. అగ్ని వాయువు మొదలైన పదార్థాలన్నిటిలోనూ ఒక్కొక్క శక్తి ఉంది. ఒక్కొక్క శక్తికి ఒక్కొక్క పేరుంది. అగ్ని యొక్క శక్తి పేరు ఏమంటాం? వేడి అంటాం. వాయువు యొక్క శక్తి పేరు చలనం. చలనం ఉండబట్టే వాయువు ఉంది అంటున్నాం, వేడి ఉండబట్టే అగ్ని ఉంది అంటున్నాం. ఇలా అనంత కోటి శక్తులు ఉన్నాయి. ఈ శక్తులన్నీ దేనిలోంచి బయటకు వచ్చాయో ఆ శక్తి పేరు మూల శక్తి లేక ఆదిశక్తి అంటారు. ఈ శక్తులన్నీ ఎట్లా వచ్చాయి బయటికి? అమ్మవారి కృప నుంచే బయటకు వచ్చాయి. ఈ జగత్తంతా పరబ్రహ్మలోంచి వచ్చింది. ఈ వచ్చిన పదార్థాలలో ఒక్కొక్క దానికి ఒక్కొక్క శక్తి ఉంది. అయితే ఆ శక్తి వల్ల పరబ్రహ్మ ఈ జగత్తుగా ఆవిర్భవించిందో, అంటే ఈ జగత్తులోని ఒక్కొక్క వస్తువుగా తాను భాషిస్తోంది, అట్టి శక్తి పేరు ఏమంటున్నారు మనం? పరాశక్తి అన్నా మూలశక్తి అన్నా ఒకటే అని తెలుస్తుంది మనకు. ఈ పరాశక్తి యొక్క సంయోగం వల్లనే పరబ్రహ్మ సృష్టిలోని అణు అణువుగాను దర్శనమిస్తున్నాడు. గనక ప్రతి అణువులోనూ శక్తియే ఉన్నది. అమ్మవారు శక్తి అక్కడ కనపడుతున్నది గనక ఆ పరబ్రహ్మ ప్రతి ఒక్క సృష్టిలోనూ జగన్మాత మనకు దర్శనమిస్తున్నది. మనం చూసే విధానంలో, మనం ఉపాసన చేసే విధానంలో అమ్మవారు కనపడుతుంది. దగదగా దగదగా అనేటువంటి మండిపోయేటువంటి ఎండలో కూడా అమ్మవారు కనపడుతుంది. అంటే అమ్మవారు కనపడుతుందంటే వేడివేడిగా ఉంది అది కాదని, ఆ అమ్మవారి యొక్క రూపం దాంట్లో కనపడుతుంది. సముద్రం దగ్గర వెళ్ళి నిల్చుంటే ఆ సృష్టి అపారమైంది. ఎంతగా ఉందో ఆ సృష్టి. ఈ దారిలో పడండి మీరు, చాలా బాగుంటుంది మీకు. ఆ నీళ్ళను చూస్తూ ఉన్నప్పుడే ఆ శక్తి ఎటువంటిది, ఆ మహత్తరమైన శక్తి అది. పైన అట్లా పడుకొని చూడండి, టెరాస్ మీద. టెరాస్ లేదా మీకు? వద్దు, బయల్లో వచ్చి పడుకోండి. బాగా చూడండి పైన, అట్లా చూస్తుండే రాత్రంతా నక్షత్రాలు చూడండి. మీకేమనిపిస్తుందో మీరు నాకు చెప్పండి తర్వాత. ఈ జగత్తులో మనం పుట్టామే, ఎంత అదృష్టం, ఎంత శక్తి ఇది. ఈ అనంతమైన శక్తిలో ఒక చిన్న పురుగులు మనం, తెలుసా? కానీ ఈ జగత్తులోకి దిగి వచ్చిన జీవులు తాము పరాశక్తి యొక్క ముక్కలమని మర్చిపోయారు. అదే ఇంతవరకు చెప్పింది. అదే మర్చిపోతున్నాం మనం. ప్రపంచంలో ఇంతవరకు వచ్చినటువంటి ఈ బ్రహ్మాండమైనటువంటి సృష్టిలో ఒక చిన్న పురుగు కనపడం మనం. ఈ భూగోళమే కనపడదు. ఈ భూగోళమే అన్ని గోళాలు కలిపినప్పుడు ఈ భూగోళం ఎంతుందంటే చిన్న ఇసుక రేణు అంతుంది అన్నారు. ఈ భూగోళమే ఇసుక రేణు అంతుంటే ఇక సముద్రం ఎక్కడా, నీ ఊరెక్కడా, నీ ఇల్లు ఎక్కడా, నువ్వెక్కడా, నువ్వు అసలు లేవు. వాళ్ళ లెక్కలో లేవు మనం. ఏదో విర్రవీగుతున్నాం మనం. అందువల్లే వారు తమ యొక్క మూల స్వరూపం ఏమిటో తెలియక నిరంతరము అసంతృప్తికి దుఃఖానికి లోనవుతూ ఉన్నారు. వాళ్ళంతా కూడా ఎప్పుడు దుఃఖమే, ఎప్పుడు అసంతృప్తినే. ఈ దుఃఖాన్ని పోగొట్టుకోవాలనేటువంటి ప్రయత్నంలో ఎటు పోవాలో తెలియక కొందరు పాపకృత్యాలు చేస్తున్నారు. అసలు వాళ్ళకి తెలియదు, తోచదు, ఎక్కడ పోవాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు. అందుకని ఇంకొకరిని దూషణ చేయటం పని అంతే, అదే పని పెట్టుకున్నారు వాళ్ళు, ఇంకేదీ లేదు. ఎందుకంటే వాళ్ళ పాపాలన్నీ వీళ్ళు తినాలి కదా. అందుకని ఎవరన్నా ఏమన్నంటే, బుద్ధుణ్ణి ఎవరో ఏమిటో తిట్టారు, బాగా తిట్టారు, తిడుతూనే వాళ్ళు. కొంత దూరం అయిన తర్వాత వాడు నిలిపి ఆ బుద్ధుణ్ణి, సిద్ధార్థ బుద్ధుణ్ణి నిలిపి అడిగారు, ఏమి ఇంతగా తిడుతూ ఉంటే ఏమనుకోవటం లేదు మీరు, ఎట్లా అక్కడ నన్ను చూడటం లేదని. ఏం లేదే, ఇప్పుడు నువ్వు ఏదైనా ఒక వస్తువు ఇస్తావనుకో నాకు, ఆ వస్తువు విలువైందనుకో,
అది నాకు ఇచ్చినప్పుడు నేను తీసుకోకపోతే ఏం చేస్తావు నువ్వు, నువ్వు పారేస్తావా? లేదు. ఏం చేస్తావు? జోబులో పెట్టుకుంటావు. అట్లానే నీ తిట్లను నేను తీసుకోలేదు, నువ్వు ఇచ్చిన తిట్లంతా ఎక్కడ పోతున్నాయి? మళ్ళీ నీకే వస్తున్నాయి. నేను తీసుకోలేదు కాబట్టి నేనేమన్నా నువ్వు తిడతావంటే అయిపోయి నేను తీసుకున్నట్టు లెక్క. అసలు నేను తీసుకోను కదా దాన్ని, అందుకని నీకే మిగిలిపోయాయి అవి అన్నట్టు. ఇలా దారి తెలియక చీకట్లో జరిగే జీవులను ఉద్ధరించడం కోసం ఆ పరాశక్తి, ఈ చీకట్లో తిరుగుతున్నాం అంటే అజ్ఞానంలో తిరిగే జీవులు మనమంతా. అజ్ఞానంలో తిరుగుతూ ఉండేటువంటి చీకట్లో తిరిగేటువంటి జీవులను ఉద్ధరించడం కోసం ఆ పరాశక్తి కొన్ని కొన్ని సందర్భాలలో, కొన్ని కొన్ని స్థలాలలో తనను తానే ప్రకటించుకొని జీవులను తన వంకకు ఆకర్షించుకొని వారు తనను ఆరాధించేటట్లు చేసుకొని వారికి శాశ్వత తృప్తిని, ఆనందాన్ని కలిగించింది. అలాంటి విశేష శక్తి ఆవిష్కరణల పేరే శక్తి అవతారాలు. అమ్మవారు మనందరినీ ఉద్ధరించడానికే ఈ అవతారాలు తీసుకుంది. అక్కడక్కడక్కడక్కడక్కడక్కడ అవతరించి ఆ ప్రాంతంలో ఆ ప్రాంతంలో ఉండినటువంటి జీవుల్ని ఉద్ధరించింది. మనమేం చేస్తున్నాం? అన్ని చోట్ల తిరుగుతున్నాం, అన్నీ దర్శిస్తున్నాం. మంచిదే లేండి, లేదని కాదు. అనుకూలంగా అక్కడక్కడక్కడ అవతారాలు, ఆ శక్తిపీఠాలు ఏర్పరచుకొని తాను ఆవిర్భవించి ప్రత్యక్షంగా అక్కడ చుట్టూ ఉండేటువంటి జీవుల్ని రక్షిస్తూ ఉన్నది. ఇదే అమ్మవారి యొక్క విశేషం. అన్ని దేవతల యొక్క విశేషం ఇదేనే, దశావతారాలు అంతేనే. ఈ సమస్త జీవరాశులను ఉద్ధరించడానికి ఏదేదో చేస్తున్నారు, కానీ మనకు అది అర్థం కావటం లేదు. ఆ అవతారాల సంభవించిన పుణ్యస్థలాలే ఏమంటున్నావు దాన్ని, శక్తి క్షేత్రాలు అంటున్నాం. ఈ అవతారాలు క్షేత్రాలు నిజానికి అనాది కాలగర్భంలో అనంతంగానే ఉన్నా అందరూ అన్నిటినీ అందుకోలేరు. కనుక సనాతులైన మహర్షులు కొన్ని శక్తి క్షేత్రాలను విశేష క్షేత్రాలుగా మనకు అందించారు.